Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గవర్నర్ ఎంట్రీతో మారిన సీన్ వెనుకడుగు వేసిన నిమ్మగడ్డ రాజ్భవన్లో ఏం జరిగింది? రాష్ట్ర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్ సర్కార్కు మధ్య అంతు లేకుండా సాగుతున్న విభేదాలకు ఇంటర్వెల్ పడిందా? ఇద్దరి మధ్య పంచాయతీని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నర్ తీర్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజ్భవన్ వేదికగా చోటు చేసుకున్న పరిణామాలు, గవర్నర్తో భేటీ ముగిసిన కాసేపటికే ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ కీలక ఆదేశాలు ఈ వ్యవహారంలో కీలకంగా మారాయి. మొత్తం 4 విడతల్లో జరుగుతున్న ఏపీ ఎన్నికల ప్రహసనంలో తొలిదశ పోలింగ్ మంగళవారం జరుగుతోంది. సంబంధిత ఏర్పాట్లు, జగన్ సర్కార్తో సమస్యలు విన్నవించుకునేందుకు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లతో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారాన్ని కూడా చర్చించారు. మంత్రిపై చర్యలకు ఎందుకు ఆదేశించాల్సి వచ్చింది, వాటిపై హైకోర్టు తీర్పు, ఈ నెల 21 వరకు పెద్దిరెడ్డి మీడియాకు దూరంగా ఉండాల్సిందేనన్న హైకోర్టు ఆదేశాలపై కూడా గవర్నర్కు నిమ్మగడ్డ వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది. అయితే నిమ్మగడ్డ రాజ్భవన్ లో ఉండగానే తొలి నుంచి ఆయనతో విభేదిస్తున్న ప్రభుత్వ ముఖ్యులు కూడా లోపలికి వెళ్లడం గమనార్హం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్భవన్ లోపల ఉన్న సమయంలోనే ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాములు కూడా గవర్నర్ కలిసేందుకు వెళ్లారు. పంచాయతీ ఎన్నికల వివాదాల్లో తొలి నుంచి కనిపించని మంత్రి బుగ్గన సడన్ గా గవర్నర్ భేటీకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాలేక బుగ్గనను పంపారా, లేక స్ట్రాటజీలో మార్పా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు, రాజ్భవన్ లోపల గవర్నర్ ఇరు వర్గాలను ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి మాట్లాడారా లేదా అనే క్లారిటీ కూడా లేదు. అయితే ఇద్దరు ఏకకాలంలో ఎన్నికల అంశంపైన కలిసిన నేపథ్యంలో గవర్నర్ అటు ఎస్సీసీకి ఇటు సర్కార్కు కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. రాజ్భవన్ లో భేటీ తర్వాత ఎస్సీసీ నిమ్మగడ్డ సంచలన నిర్ణయాలను వెలువరించారు. కొద్ది గంటల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఇప్పటిదాకా పెండింగ్ లో ఉంచిన ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సర్పంచులు, వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థులకు మంగళ బుధవారాల్లో డిక్లరేషన్ ఇవ్వాలని అధికారులను ఎస్సీసీ ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో 110, గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ముందే ఏకగ్రీవం అయినప్పటికీ ఫిర్యాదులు రావడంతో వాటిని లోతుగా పరిశీలించిన అనంతరం ఎస్సీసీ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అయితే పంచాయతీలు, వార్డు సభ్యులు ఏకగ్రీవాల విషయంలో నిమ్మగడ్డకు మరో ఆప్షన్ లేదు కాబట్టి ఆమోదించక తప్పలేదని తెలుస్తోంది. మంగళవారం పోలింగ్ పెట్టుకుని ఇప్పటికిప్పుడు ఏకగ్రీవాలకు నో చెప్తే అనవసర చిక్కులు వస్తాయి కాబట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏకగ్రీవాల విషయంలో నిమ్మగడ్డకు మరో దారి ఉండదని తెలుసు కాబట్టి జగన్ సర్కార్ సైతం పట్టు బిగించినట్లుగా కనిపిస్తోంది. ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదులతో రాజ్భవన్లోనూ వేడి పుట్టిందని, చివరకు గవర్నర్ జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు హితబోధ చేసినట్లుగా సమాచారం. ఆ వెంటనే ఏకగ్రీవాలపై ఎస్సీసీ నిర్ణయం వెలువడింది. చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాలకు బ్రేక్ వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జోక్యం చేసుకోవడంతోనే నిమ్మగడ్డ వెనక్కి తగ్గి ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.